గద్వాల సెగ్మెంట్ ఆ చుట్టుపక్కల సెగ్మెంట్లో కూడా మీ ఫ్యామిలీయే పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తారనున్నది. సేమ్ అదే టైంలో మీ కుటుంబం నుంచి తప్ప మిగతా వేరే కుటుంబాల నుంచి అక్కడ ఎమ్మెల్యే గెలువారు. ఇప్పుడు రీసెంట్గా మీరు ఓడిపోయినా కానీ మీ మేనల్లుడు గెలిచాడు కదా, అంటే మిగతా వాళ్ళు అక్కడ పోటీ చేయాలంటే భయపడతారా లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా? అంటే పోటీ చేయడానికి భయపడడం అనేది అక్కడ ఏం లేదు. అక్కడ పొలిటికల్గా కూడా అక్కడ ఈ ఇప్పుడు ఆయన గెలిచినా కూడా ఒకప్పుడు మా ఇంట్లోనే ఉండి మా ఇంట్లోనే భరత్సింహారెడ్డి గారితోనే భరత్సింహారెడ్డి నీడలోనే పెరిగి భరత్సింహారెడ్డి ఎంబడే ఉన్నాడు. పెరిగి మా ఇంట్లోనే ఉండి అందరితో రాజకీయంగా కూడా అందరితో సంబంధాలు ఏర్పాటైనాయి మా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి. సో ఆ దీంతోనే భరత్సింహారెడ్డి అల్లుడుగా కూడా ఒక షాడో ఎమ్మెల్యేగా వెలిగిండు ఆయన ఒకప్పుడు భరత్సింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని దీంతోనే కూడా కొంతకాలం మాకు ఒక బ్యాడ్ ఇమేజ్ కూడా వచ్చింది ఆయన కొన్ని పొరపాట్ల వల్ల కూడా. సో ఆ తర్వాత మళ్ళీ మేము అట్లాంటి దీని నుంచి బయటపడడానికి కూడా నాకు కొంత టైం పట్టింది. సో ఆ అప్పుడు ఉన్నటువంటి అంటే బంగ్లాలో ఉండిపోయిండు భరత్సింహారెడ్డి అల్లుడే అనేటటువంటిది కూడా అంత వీళ్ళంతా ఒకటే కదా అనేటటువంటి ఫీలింగ్ కూడా చాలామందిలో ఉంటుంది ఎవరు. సో ఆ లోకల్గా ఆ ఇదే ఉంటుంది, అంతా వాళ్ళే కదా వాళ్ళ కుటుంబమే కదా అంటే బయట వాళ్ళు చెప్పేటటువంటిది ఇది ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో ఎవరైనా వేరే వాళ్లకు పోటీ చేయడానికి ముందుకు రాలేదు అని అంటే ఇప్పుడు ఇచ్చే పార్టీలు కూడా టికెట్లు ఇచ్చే పార్టీలు కూడా భరత్సింహారెడ్డి ఫ్యామిలీకి వెళ్ళి డిఫర్ అయిండు. సో భరత్సింహారెడ్డి దగ్గర ఉండి బయటికి పోయిండు. ఇప్పుడు మీరు చూసుకుంటే కూడా భీముడు ఎమ్మెల్యే అయిండు, భీముడు కూడా భరత్సింహారెడ్డికి ముఖ్య అనుచరుడు. భరత్సింహారెడ్డికి చాలా ముఖ్య అనుచరుడు. భరత్సింహారెడ్డిని వెనక కూర్చోబెట్టుకొని భీముడు ముందర బైక్ నడిపెట్టి నడిపేతాడు మొత్తం ఎలక్షన్లో. అప్పుడు కానీ అంత భరత్సింహారెడ్డి ఎమ్మడే ఒక అనుంగ అనుచరుడుగా ఉండేటోడు భీముడు కూడా. ఆ తర్వాత భీముడు పొలిటికల్గా డిఫర్ అయ్యి సమరసింహారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడే కొంచెం డిఫరెన్సెస్ కూడా వచ్చినాయి అనుకోండి భరత్సింహారెడ్డికి. మరి ఆ భీముడు పైన కొన్ని వాళ్ళ అక్కడ వాళ్ళ ఊరు ఫ్యాక్షనిజం ఉండింది, వాళ్ళ ఊర్లో ఫ్యాక్షనిజం దీంట్లో ఆ కేసుల దాంట్లో భీముడి మీద హరాస్మెంట్ అవతల వాళ్ళ భీముడు చేసినటువంటి దాని మీద కొంచెం హరాస్మెంట్ అయిపోయి ఆ భీముడి మీద సింపతి వచ్చి భీముడు నెక్స్ట్ టర్మ్లో ఎమ్మెల్యే అయ్యింది అక్కడ. సో అట్లా భీముడు నెక్స్ట్ టర్మ్లో ఎమ్మెల్యే అయినా, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ భీముడు కాలే మళ్ళీ మేము ఎమ్మెల్యే అయినాం. ఆ తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ మేమే కంటిన్యూ అయినాం. మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లో ఉండి మాతో డిఫర్ అయిపోయి ఈయన ఎమ్మెల్యే అయ్యిండు. సో పొలిటికల్గా సంబంధాలు అనేది కనెక్షన్స్ ఇక్కడ ఉండి ఏర్పడినప్పుడు దాంట్లో పొలిటికల్ కనెక్టివిటీ ఎవరికి ఎవరి వల్ల మాకు ఇదే మాకు థ్రెట్ అవుతుందని చూసినా అరే వీళ్ళ ఫ్యామిలీ మెంబరే కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ నుంచే తీసుకుంటే వీళ్ళకు ఇది అవుతుంది, అంతకంటే బలంగా అవుతారు ఇంకెవరు క్యాండిడేట్ వాళ్ళకు కానీ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతేనే చీల్చొచ్చు అనేటటువంటి విధంతో పొలిటికల్గా చేసి వాళ్ళు టికెట్ ఇవ్వడం వల్ల తెలుగుదేశంలో కానీ టికెట్ వచ్చింది, ఇప్పుడు టీఆర్ఎస్లో కానీ టికెట్ వచ్చింది. సో ఆ రకమైనటువంటి పొలిటికల్ దీంతో మా ఫ్యామిలీ మెంబరు మా బంధువు మా ఇంటి నుంచి ఇదై డిఫర్ అయ్యి అంటే మా దగ్గర నుంచి బయట మా దగ్గర ఉండిపోయిన వాళ్ళే కాబట్టి అట్లా వీళ్ళ దగ్గర నుంచే ఉంటే బాగుంటుంది మా వాళ్ళని చీల్చొచ్చు అనేటటువంటి రాజకీయమైనటువంటి దీంతోనే వాళ్ళకి టికెట్లు రావడము నిలబడ్డము ఇవన్నీ జరిగినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.